కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన ప్రతి ఏటా నిర్వహించే రత్నగర్భ క్షీర సాగర హారతి ఈరోజు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ కార్తీక మాసం కార్తీక సోమవారం పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ఆర్డీఓల నేతృత్వంలో ఏర్పాట్లు జరగడం, అన్ని సదుపాయాలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. భక్తులకు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని సదుపాయాలు కల్పించిన అధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కార్తీక మాసం పుణ్యమాసం, దాంట్లో ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున పుణ్యస్నానాలు ఆచరించేటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో గొప్ప ఫలితం తగ్గుతుందని చెప్పి హిందువుల విశ్వాసం. మరి ఆ క్రమంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసాం. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్త చర్యలు అన్ని విభాగాల వాళ్ళు దాదాపు గత వారం రోజులుగా పూర్తి స్థాయిలో నిమగ్నమై మరి వచ్చేటువంటి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి అన్ని చర్యలు చేపట్టడం మనం చూస్తున్నాం. విశేషంగా ఈసారి ఇంకా ఎక్కువ మంది, ఇప్పటికే దాదాపు 20-30 వేల మంది కనబడుతూ ఉన్నారు. మరి ఈరోజు దాదాపు 100,000 జనాభా, మరి 100,000 మంది దాకా పైమంటే వచ్చి ఈరోజు పుణ్యస్నానాన్ని ఆచరిస్తారని చెప్పి మరి అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తాం. మరి దీంట్లో పాల్గొన్నటువంటి అధికారులందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. చాలా బాధ్యతగా ప్రత్యేకంగా మన జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఏర్పాట్లు జరగడం చాలా సంతోషం. మరి ఆయన ప్రత్యేకంగా ఆయన అధికారులందరినీ కూడా సమాహితపరిచి వారితో ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మరి చేశారు. ప్రత్యేకంగా మళ్ళా మనం మాట్లాడుకోవాల్సి ఆర్డీఓ గారు ఇన్ఛార్జిగా ఉంటూ వారు ఈ కార్యక్రమాన్ని అందరితో సమన్వయపరచుకొని చేశారు. మరి ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ గారు, మరి శానిటేషన్ బాధ్యత ఇక్కడున్నటువంటి సెక్రటరీస్ ఈఓపిఆర్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని రకాలుగాను మరి భక్తులకి ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి సముద్ర తీర ప్రాంతం ఎక్కడ కూడా లేదు. సో ఇంత జనాభాన్ని ఆకర్షిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. భక్తులు కూడా ప్రశాంతంగా సాయంత్రం వరకు ఉండి చక్కగా స్నానాలు అది ఆచరించి దేవుణ్ణి దర్శించి వెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. మరి ఈసారి ఈ సంవత్సరం ప్రత్యేకత మనకి మరి ఇంకా పక్కనే శివాలయం అద్భుతంగా పశ్చిమముఖంగా వస్తూ ఉంది, దాదాపు పూర్తి అయ్యే స్థాయిలో ఉంది. మరి వచ్చేటువంటి సముద్ర స్నానానికి పూర్తి స్థాయిలో ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుందని అక్కడ దాన్ని అందరూ కూడా దర్శించి వెళ్లాల్సిందిగా మీ ద్వారా ప్రత్యేకంగా అందరినీ కోరుకుంటా ఉన్నారు.